మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాదవ ఆత్మీయ సదరు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవుల ఆధ్వర్యంలో తీసుకువచ్చిన దున్న రాజులకు పూజలు నిర్వహించి సదరు ఉత్సవాలను ప్రారంభించి డోలు చప్పులతో డీజేలతో జులూస్ నిర్వహించారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాదవ ఆత్మీయ సదరు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవుల ఆధ్వర్యంలో తీసుకువచ్చిన దున్న రాజులకు పూజలు నిర్వహించి సదరు ఉత్సవాలను ప్రారంభించి డోలు చప్పులతో డీజేలతో జులూస్ నిర్వహించారు. ఈ సదర్లో దేశంలోనే ప్రసిద్ధి చెందిన 40 కోట్ల విలువగల కింగ్ శ్రీకృష్ణ దున్న రాజులతో పాటు వివిధ గ్రామాల నుంచి తీసుకువచ్చిన దున్న మహారాజులను చూపరులు ఎంతగానో ఆకట్టుకు అనంతరం వారు మాట్లాడుతూ కేవలం పట్టణ ప్రాంతాల్లోనే సదరు ఉత్సవాలను జరుపుకునే సంస్కృతిని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకురావడం హర్షణీయమని పేర్కొన్నారు. యాదవ సంఘం సభ్యుల కోరిక మేరకు త్వరలోనే వారి కోసం ఒక పెద్ద ఫంక్షన్ హాల్ నిర్మించడానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. సదర్ సంఘం సమితి సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర పండుగగా ప్రకటించాలని వినతి పత్రాన్ని అందించిన నేపథ్యంలోనే త్వరలోనే సదర్ పండుగను రాష్ట్ర పండుగగా సదర్ ఉత్సవాలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సదర్ ఉత్సవ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి యాదవ్, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, స్థానిక జెడ్పీటీసీ మూదం శ్రీనివాస్, చెగుండ సర్పంచ్ మంచిగట్ల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు వెంకటరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, ఇబ్రహీంపూర్ సొసైటీ వైస్ చైర్మన్ పట్నం తానీషా, సర్పంచ్లు రాములు, మహిపాల్, దయానంద్ యాదవ్, యాదగిరి, మండల శాఖ అధ్యక్షులు స్వామి యాదవ్, యాదవ్ సంఘం నాయకులు సత్తయ్య, చిన్నశివునూరు ఉప సర్పంచ్ పాకా స్వామి, యాదగిరి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసిన మరి మన యాదవ సోదరులు ఈరోజు సదరుకు సంబంధించిన మరి అందరు చాలా మంది వేదిక మీద ఉన్నారు. ఉత్సవం చూస్తా ఉంటే నిజంగా ప్రతి ఒక్కరు గమనించదగ్గ విషయం ఏంటంటే ఈరోజు ఇంత లార్జ్ స్కేల్ లో ఇక్కడ చెబుతూ రావడం అన్నగారి యొక్క అధ్యక్షత ఈ యొక్క సభ నిర్వహించడం అనేది నిజంగా గొప్ప మనకు యాదవులకు ఒక అవకాశంగా భావిస్తా ఉన్నాను. కేవలం హైదరాబాద్ కే పరిమితమైనటువంటి ఈ యొక్క సదరు వేడుక ఎప్పుడైతే యువరాజు అనే దుష్టరాజుని తీసుకొచ్చి హైదరాబాద్ లో సదరు నిర్వహించాం. మేము ప్రభుత్వం గుర్తించే అవకాశం ఉంది, ప్రకటిస్తారని చెప్పి కూడా మన కేటీఆర్ గారు తెలియజేసినందుకు చాలా హర్షించదగ్గ విషయం.